చైనా కానీ జర్మనీ కానీ యూరోప్ దేశం ఏదైనా సరే మెనీ యూరోపియన్ కంట్రీస్ ఎక్కడైనా కూడా వాళ్ళ మదర్ టంగ్ లోనే ఉంది ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ పక్కనే ఉన్న వేల్స్ లో కూడా వాళ్ళ మదర్ టంగ్ లోనే చదువుకుంటున్నారు ఆ మదర్ టంగ్ ని ఇంకా పెంపొందించుకోవాలి ఇంగ్లీష్ ని పక్కన పెట్టాలని పార్ట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ కూడా అనుకుంటున్నారు గతంలో కూడా ఒకసారి మాట్లాడుకున్నాం ద లార్జెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ ఇట్స్ నాట్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ మాండరిన్ అంటే చైనాలో ఒక ప్రిడామినెంట్ భాష ఆ తర్వాత స్పానిష్ ఆ తరువాతే ఇంగ్లీష్ సో ఇంగ్లీష్ నేర్చుకుంటేనే ఏదో మనం కన్యాశుల్కం సినిమాలో గిరీశంలాగా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటాడు కన్యాశుల్కం సినిమాలో ఎన్టీ రామారావు అబ్బాయి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అది కాదు ఇంగ్లాండ్లో అడుక్కు తినే వాళ్ళు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు ఇంగ్లీష్ ఈజ్ ఓన్లీ ఏ మీడియం ఆఫ్ ఒక కమ్యూనికేషన్ ఆ కమ్యూనికేషన్లో మాట్లాడితే ఏదో కొన్ని కొన్ని శాతాలు చెప్తున్నారు మన వాళ్ళు ఏదో ఇదైతే ఇంత శాతం ఏదో అడ్వాంటేజ్ అని నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా కొనియాడబడుతున్న నరేంద్ర మోడీ గారు చదువుకున్నది గుజరాతీ మీడియంలో కేంద్ర ప్రభుత్వం ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కంపల్సరీగా 5వ క్లాస్ వరకు అలాగే వీలైతే 8వ తరగతి వరకు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది దానికి కూడా చాలా చాలా విపరీత అర్థాలు తీయటం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఏ న్యాయస్థానాలైనా కూడా ఒక చట్టం అనేది క్లియర్గా స్పష్టంగా ఉంటే ఆ చట్టంలో అస్పష్టత ఉన్న ఆ విషయం మీద స్పెసిఫిక్గా చట్టం లేకపోయినా వారి ఓన్ ఇంటర్ప్రిటేషన్ అనేది ఉంటుంది తప్ప న్యాయస్థానాలు బేసికల్లీ దే హ్యావ్ టు ఇంటర్ప్రిట్ ది యాక్ట్స్ కాబట్టి డెఫినెట్గా రేపు 25వ తారీఖు కానీ లేకపోతే ఇంటి పీపుల్ ఉన్నప్పటికీ కూడా ప్రొవైడ్ చేయాలని దీన్ని మన విజ్ఞులైన మరి ఆ ప్రభుత్వ ప్రతినిధులు లేకపోతే ఎవరో ఎవరన్నదే మనం ఇంత క్లియర్గా మాట్లాడుకుంటే బాగోదు కానీ ఆ డెసిషన్ మేకర్స్ ఎలాగ మిస్ఇంటర్ప్రిట్ చేశారంటే మైనారిటీ లాంగ్వేజెస్ అంటే ఇప్పుడు ఒకే ఒరిస్సా బార్డర్లో ఎవరన్నా ఒరియా వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒరియా మీడియం స్కూల్స్ కొన్ని పెడుతున్నాం ఆ తమిళనాడు బార్డర్లో తిరుపతిలో ఉన్న వాళ్ళకి తమిళ్ మీడియం పెడుతున్నాం అనంతపురం బార్డర్లో హిందూపూర్ బార్డర్లో కన్నడ మీడియం పెడుతున్నాం అన్న టైపులో ఆలోచిస్తున్నారు తప్ప మెజారిటీ లాంగ్వేజ్కి పెట్టక్కర్లేదు మెజారిటీ లాంగ్వేజ్కి ఉన్న తెలుగుని నేను స్క్రాప్ చేసేస్తున్నాను అని మాట్లాడటం అనేది అది నిజంగా ఇంత దరిద్రంగా ఇంత నీచంగా ఇంత చండాలంగా ఇంటర్ప్రిటేషన్లు ఉంటాయా అనేది ఆశ్చర్యం ఎందుకంటే అరే మైనారిటీ లాంగ్వేజ్ వాళ్ళ మదర్ టంగ్ మైనారిటీలుగా ఉన్నా నువ్వు ప్రొటెక్ట్ చేయాలి అని అంటే మెజారిటీని ప్రొటెక్ట్ చేయక్కర్లేదు అన్న ఒక విత్తండవాదం విచిత్రవాదం తీసుకొచ్చి తెలివైన వాళ్ళు ఉంటారని అనుకునుంటే ఆ రాజ్యాంగంలో ఇది కూడా పొందుపరిచి ఉండేవారేమో సరే మనకు తెలివితేటలు ఎక్కువైపోయో మరి లేకపోతే అసలు లేకో మనం అర్థం చేసుకోలేకపోయినప్పటికీ కూడా హైకోర్టు చాలా కరెక్ట్గా అర్థం చేసుకుంది రేపు సుప్రీంకోర్టు కూడా కరెక్ట్గా అర్థం చేసుకుంటుంది అలాగే ఈ కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఆ మెకాలే సిద్ధాంతాన్ని కాకుండా మీరు ఇప్పుడు ఫాలో అవుతాము ఈ మెకాలే సిద్ధాంతం వలన ఒక కల్చర్ హెరిటేజ్ తగ్గి మేబీ ఏదన్నా మరి ఇంకొక మత ప్రభావం ఏదన్నా ఉంటుంది అని అనుకుంటున్నారేమో అన్న అనుమానాలు కూడా చాలామందికి వస్తున్నాయి గ్రాడ్యువల్గా ఇప్పుడు తెలుగు మీడియం నిజంగా ఇంట్రెస్ట్ లేదు అంటే గ్రాడ్యువల్గా ఎక్కువ చేంజ్ ఉండొచ్చు అంతేగాని బలవంతంగా నేను ఒక మహానుభావుణ్ణి మీ జీవితాలు నిర్దేశించడానికి పుట్టిన వాడిని మీరందరూ నాకు ఓటేశారు అంటే నా ఐడియాలజీ ఏదైనప్పటికీ కూడా నేను ఇది తీసేస్తాను అని అంటానికి లేదు ఇక్కడ ముఖ్యంగా ఇంత స్పష్టంగా నేనెందుకు చెప్తున్నానంటే ఇదే కారణం చేత నేను ఇదే ఆర్టికల్ 350A గురించి పార్లమెంట్లో మెన్షన్ చేసిన దాన్ని ఒక పెద్ద నేరంగా భావించి ఇటువంటి రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిని మేము మెంబర్ కింద పార్లమెంట్ మెంబర్గా సహించము అని చెప్పి చెప్పడం జరిగింది నన్ను డిస్క్వాలిఫై చేయాలని కూడా అడగడం జరిగింది అయ్యా మీరు ఏ పాయింట్ మీద అయితే నన్ను డిస్క్వాలిఫై చేయాలనుకుంటున్నారో అది ఆల్రెడీ హైకోర్టులో కొట్టేశారు రేపు సుప్రీంకోర్టులో కూడా కొట్టేస్తారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఉంది
పైగా నేను రాజ్యాంగం మీద అని అనుకుంటే కోర్టు ఎందుకు ఇంటర్ఫీర్ అయింది? ఇళ్ల స్థలాలు కొనాలి, నాకు తెలుసు, నా నియోజకవర్గంలో ఒక అసెంబ్లీలో ఉండిలో ఈ పలానా స్థలాలు ఒక చిన్న నోటీస్ ఇప్పించుకుంటాం, ఒక నోటీసో దొంగ నోటీసో, ఆ రైతుల దగ్గర అది ఎక్కడో కోటి రూపాయలు వాల్యూ ఉంటే 5 లక్షలు 10 లక్షలు లోకల్ నాయకులు కొట్టేశారు, మీరు ఎంక్వైరీ చేయండి, ఆ లోకల్ నాయకులు కొట్టేశారు. సో భూమి అక్కర్లేని భూమిని కూడా కొంటాము అని చెప్పి కొట్టుడు, కొని దగ్గర రైతు దగ్గర ఒకవేళ ముందుకు వచ్చిన వాళ్ళకి రేటు పెంచి కొట్టుడు. తర్వాత స్థలం అలాట్మెంట్లో ఆ ప్రజల దగ్గర నొక్కుడు. సో ఇన్ని నొక్కుళ్ళు ఇన్ని కొట్టుళ్ళు మధ్యన కోర్టు ఇంటర్ఫీర్ అవుతుందండి. అవినీతి జరిగినప్పుడు ఇప్పుడు మీరు నిన్న మొన్న ఏసీబీ దాడులు జరుగుతున్నాయి చాలామంది ఎంఆర్ఓల మీద, తహసీల్దారుల మీద, ఎందుకు మీరు దాడులు చేస్తున్నారు అంటే వాళ్ళందరూ కూడా తిరగబడతారా? అన్యాయం చేస్తున్నారు ప్రభుత్వం అని, మేము న్యాయంగా అవినీతి చేసుకుంటామంటే మీరు చేసేది అన్యాయం అని చెప్పి తిరగబడతారా? అలాగే ఉంది. ఇప్పుడు కోర్టు మీద మనం మాట్లాడుతాం, మీరు తీసుకున్న ఏ మంచి నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టలేదు. ఇంగ్లీష్ మీడియం మీద నిర్ణయం తీసుకున్నారు అంటే అది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి అందులోనే స్పష్టంగా చెప్పడం జరిగింది. రమేష్ కుమార్ గారి విషయంలో కోర్టులు నిర్ణయం తీసుకున్నారంటే చాలా స్పష్టంగా 243Kని మనం వ్యతిరేకించడం జరిగింది, కాబట్టి దాని ప్రకారం కొట్టివేయడం జరిగింది. సో అలాగా ఏదైనా సరే మనం అంతరంగ మదనం చేసుకుంటే ఏ నిర్ణయంలో కూడా తప్పు అన్నది జరగలేదు. మీరు చేసిన మంచి పనుల్ని ప్రోత్సహించారు,